అందరికి హాయ్ ఫ్రెండ్స్. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఫిఫ్త్ సెమిస్టర్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఫిఫ్త్ సెమ్ కానీ సిక్స్త్ సెమ్ కానీ ఓఆర్ అనే ఆప్షన్తో ఎలా ఉంటుంది అని అందరికైతే డౌట్ అయితే ఉంది కదా. సో నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే మనకి 4 యూనిట్స్ ఉన్నా, 3 యూనిట్స్ ఉన్నా, 4 యూనిట్స్ లాగానే క్వశ్చన్ పేపర్ అయితే కవర్ చేస్తారు అన్నట్టు. సో ఫస్ట్ సెమ్ నుంచి సిక్స్త్ సెమ్ వరకు ఇదే విధంగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. ఓల్డ్ సిలబస్ బ్యాచ్ వాళ్ళకి 5 యూనిట్స్ ఉంటాయి, వాళ్ళ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వేరుంటుంది. ఇది ఫిఫ్త్ సెమిస్టర్ న్యూ సిలబస్ బ్యాచ్ అన్నట్టు. ఫస్ట్ యూనిట్కి సంబంధించి 2 షార్ట్స్, సెకండ్ యూనిట్కి సంబంధించి 2 షార్ట్స్, థర్డ్ యూనిట్కి సంబంధించి 2 షార్ట్స్, ఫోర్త్ యూనిట్కి సంబంధించి 2 షార్ట్స్, అట్లా సెక్షన్ ఏలో 8 షార్ట్స్ ఇస్తారు. 8కి మనము 4 రాయాల్సింది ఉంటుంది, ఒక్కొక్క దానికి 5 మార్క్స్ అన్నట్టు. 4 x 5 చేస్తే 20 మార్క్స్ అన్నట్టు. ఒకవేళ సెక్షన్ ఏలో ఇస్తే 5 రాయమని చెప్పొచ్చు, ఒక్కొక్క దానికి 4 మార్క్స్ అని కూడా చెప్పొచ్చు. 5 x 4 చేయొచ్చు, లేకపోతే 4 x 5 అయితే ఉంచవచ్చు అన్నట్టు. సెక్షన్ బి చూసినట్టయితే ఇక్కడ మనకి క్వశ్చన్స్లో చేంజెస్ అయితే వస్తాయి. 9A ఆర్ 9B అని 2 క్వశ్చన్లు ఇస్తారు అన్నట్టు. ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి మాత్రమే రాయాలి. తర్వాత 10A ఆర్ 10B అని 2 క్వశ్చన్లు ఇస్తారు, ఈ రెండిట్లో ఏదో ఒకటి రాయాలి. తర్వాత 11A ఆర్ 11B అని 2 ఇస్తారు, ఈ రెండిట్లో ఏదో ఒకటి రాయాలి. తర్వాత 12A ఆర్ 12B అని 2 ఇస్తారు, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి రాయాల్సింది ఉంటుంది అన్నట్టు. సో అట్లా మనకి 4 యూనిట్లు కవర్ చేస్తారు. 3 యూనిట్లు ఉన్న వాళ్ళకి ఏం చేస్తారంటే, ఇది ఫస్ట్ యూనిట్కి సంబంధించి 2 క్వశ్చన్లు ఇస్తారు, సెకండ్ యూనిట్కి సంబంధించి 2 క్వశ్చన్లు ఇస్తారు, థర్డ్ యూనిట్కి సంబంధించి 2 క్వశ్చన్లు ఇస్తారు. అయితే ఫోర్త్ యూనిట్కి సంబంధించి క్వశ్చన్స్ కావాలి కాబట్టి ఈ ఉన్న 3 యూనిట్లలో ఏవైనా 2 యూనిట్లు సెలెక్ట్ చేసుకొని ఆ 2 యూనిట్లలో ఏదైనా ఒక క్వశ్చన్, ఆ యూనిట్లో ఒక క్వశ్చన్, ఈ యూనిట్లో ఒక క్వశ్చన్, 2 క్వశ్చన్లు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్వశ్చన్స్ అయితే ఇస్తారన్నట్టు. 3 యూనిట్స్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే ఇస్తారన్నట్టు. సో 4 యూనిట్స్ ఉన్నా, 3 యూనిట్స్ ఉన్నా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే ఇలాగే ఉంటుంది. మీకు ఇక్కడ చేంజెస్ అయితే ఏం చేయరు. 15 x 4 చేస్తే 60 మార్క్స్, ఇదే పేపర్ ప్యాటర్న్. సో ఈ వీడియో నచ్చితే పక్క లైక్ చేయండి, ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇలాగే వస్తుంది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది. సిక్స్త్ సెమిస్టర్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి అది నేను ఒకసారి మీకు చూపిద్దాం అనుకుంటే నాకేమో అది దొరకట్లేదు, ఒకవేళ దొరికితే వీడియో అయితే పక్క వేస్తాను. సేమ్ ఇదే పేపర్ ప్యాటర్న్ ఫిక్స్ ఇది.